Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yellow media ko check petela rangamloki maro channel. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో టీడీపీకి ఎప్పటి నుంచో అండగా ఉంటున్న కొన్ని ఛానళ్లు పత్రికలు నిత్యం జగన్ సర్కార్ను చికాకు పెడుతున్నాయి. వీటిని కౌంటర్ చేసే విషయంలో ప్రభుత్వ అధినేత జగన్ చేతిలోనే ఉన్న సాక్షి ఛానల్ పత్రిక ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఎల్లో మీడియాకు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్న ప్రభుత్వం తమ జేబు సంస్థ అయిన ఫైబర్ నెట్ సాయంతో కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే, ఇంకా చెప్పాలంటే జగన్ తండ్రి వైఎస్ఆర్ సీఎం కాకముందు నుంచే వీరి ప్రత్యర్థి అయిన టీడీపీకి మీడియా అండదండలు పూర్తిగా ఉన్నాయి. టీడీపీ అధికారులు ఉంటే ఒకలా, వైసీపీ కాంగ్రెస్ అధికారులు ఉంటే మరోలా వార్తలు వండి వార్చడం ఈ మీడియా సంస్థలకు వాటి అధిపతులకు అనివార్యంగా మారిపోయింది. దీంతో 3 ఏళ్ల క్రితం ఏపీలో అధికారులకు వచ్చిన వైసీపీ సర్కార్ పైన అదే స్థాయిలో ఈ మీడియా సంస్థలు వార్తలు వండి వారుస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం రాను రాను జగన్కు చికాకు పెడుతోంది. ముఖ్యంగా ప్రజల్లో పాపులారిటీ పెంచుకునేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు కూడా చాలాసార్లు ప్రభుత్వానికి లభించిన పరిస్థితి. దీంతో కొంతకాలంగా జగన్ ప్రతి బహిరంగ సభలోనూ ఎల్లో మీడియా తీరును ఎండగడుతూనే ఉన్నారు. ఓవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిపోతున్న ఎల్లో మీడియా, మరోవైపు దానికి సరైన కౌంటర్లు ఇవ్వడంలో సాక్షి పోటాపోటీ ఇవ్వలేకపోవడం జగన్ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సహజంగానే జగన్ ప్రత్యామ్నాయాలని ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్ని ప్రధాన మీడియా సంస్థల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ అవి ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని సమర్థించే పరిస్థితి లేదు. అంతేకాదు, ఎవరు అధికారంలో ఉంటే వారికి బాకా ఊది ఎన్నికలు రాగానే తటస్థ రాగాలు వినిపించే ఆయా మీడియా సంస్థలతో ప్రయోజనం లేదని జగన్ భావిస్తున్నారు. దీంతో తాజాగా ఓ కొత్త శాటిలైట్ ఛానల్ను ప్రోత్సహించడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు మరిన్ని ప్రత్యామ్నాయాల వేటలో పడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మన టీవీ పనిచేస్తోంది. అలాగే డీడీ సప్తగిరి ఛానల్ కూడా ప్రభుత్వ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఈ రెండు ఛానళ్లు రెగ్యులర్ ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్ల ప్రొఫెషనలిజాన్ని అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దీంతో మరో ప్రభుత్వ సంస్థ ఏపీ ఫైబర్ నెట్ సాయంతో కొత్త ఛానల్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సమావేశమైన ఫైబర్ నెట్ బోర్డ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్త శాటిలైట్ ఛానల్ ప్రతిపాదనల్ని ఆమోదించింది. త్వరలో ప్రైవేటు ఛానళ్లకు ధీటుగా ఓ కొత్త ఛానల్ తెచ్చేందుకు ఫైబర్ నెట్ ప్రయత్నిస్తోంది. అంతేకాదు, దీనికి ప్రేక్షకులను కూడా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ప్రారంభించే కొత్త ఛానల్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలని భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అంతవరకు బాగానే ఉన్న రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, వారిని ఎండగట్టే ప్రయత్నాలు చేయడం మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ప్రైవేటు ఛానళ్లకు ధీటుగా నిలబడాలంటే, జనంలోకి చొచ్చుకుపోవాలంటే కంటెంట్ మాత్రమే కాదు, భారీ ఎత్తున నిధులు వెచ్చించి ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా సాధ్యమవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. అంతేకాదు, రాజకీయ ప్రత్యర్థులపై ఇందులో సాగించే ప్రచారాన్ని రేపు వారు కోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వం ఇరుకన పడడం ఖాయం. ఆ పరిస్థితిని ప్రభుత్వం ఎలా కౌంటర్ చేస్తుందనే దానిపైనే ఈ ఛానల్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. లేకపోతే మరో మన టీవీ కావడం ఖాయం.